మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు స్టాప్ ఛానల్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున ఢిల్లీలో జన్మించిన రాహుల్ దేవ్ కౌశల్ మోడల్ రంగంలో అడుగు మోపి ఆ తర్వాత వెండి తెరపై నటుడిగా ఎంట్రీ ఇచ్చారు ఆయన ప్రధానంగా హిందీ పంజాబీ భోజ్పురి బెంగాలీ కన్నడ మలయాళం ఒడియా తమిళ భాషా చిత్రాల్లో నటించి భారతదేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను ఎప్పించారు పంతొమ్మిది దాస్ మూవీ ద్వారా వెండి తెరకు పరిచయమైన ఆయన ఎనభై ఆరు సినిమాల్లో విలన్ పాత్రలో నటించి సినిమాలో విలన్ పాత్రలో ఉత్తమ నటనను ప్రదర్శించినందుకు గాను అవార్డు కు నామినేట్ అయ్యారు ఇక టాలీవుడ్ లో సింహాద్రి సీతయ్య వంటి చిత్రాల్లో విలన్ గా నటించిన రాహుల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమై అయితే చాలా సంవత్సరాల పాటు వెండి తెరపై తన నటనా ప్రతిభతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన రాహుల్ బిగ్ బాస్ సీజన్ టెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని వావ్ అనిపించారు పలు హిందీ ధారావాహికల్లో చిన్న తరపైన కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు ప్రస్తుతం అయినా ఒక పాపులర్ హిందీ ధారావాహికలో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు ఇక రాహుల్ వ్యక్తిగత విషయం గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రీనాను పెళ్లి చేసుకున్న రాహుల్ ఓ బాబుకి తండ్రి కూడా అయ్యారు అయితే బాబు పుట్టిన తర్వాత రీనా క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు దీంతో బాగా బాధపడిపోయిన రాహుల్ తన భార్యకు పెద్ద ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయించారు కానీ ఆమెకు నయం కాలేదు దీంతో కొద్ది సంవత్సరాల పాటు క్యాన్సర్ వ్యాధితో పోరాడి ఆమె చివరికి తన తుది శ్వాస విడిచారు రెండు వేల తొమ్మిదిలో రీనా చనిపోగా రాహుల్ తన బాబును ఒంటరిగానే పెంచి పోషిస్తున్నారు ఆమె చనిపోయిన విధానం వల్లనే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రాహుల్ దేవ్ ఇష్టపడడం లేదు ఆమె చికిత్సకు డబ్బు కోసం తన ఆస్తులను కూడా పోగొట్టుకున్నాడు ఒకానొక దశలో సినిమాల్లో అవకాశాలు ఇవ్వండి నా భార్యకు చికిత్స చేయించుకుంటాను అని రాహుల్ దేవ్ ప్రకటించాడు కూడా అంతలా ఆమె కోసం తాపత్రయపడ్డాడు పడ్డాడు అయినా కూడా ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది ఇక పదకొండేళ్ల కొడుకు బాగోగులు చూసుకోవడానికి కొన్ని రోజుల పాటు రాహుల్ దేవ్ షూటింగ్ మానేసి ఇంట్లోనే ఉన్నాడు కొడుకు సిద్ధాంత్ కి వండి పెట్టడం స్కూల్ కి పంపించడం హోంవర్క్ చేయించడం అంటే మాత్రమే చేశాడు కొన్ని రోజుల పాటు ఆ తర్వాత కొడుకుని లండన్ కి చుట్టాల దగ్గరికి పంపించి చదివించాడు కొన్నాళ్ల క్రితం లండన్ నుండి తిరిగి వచ్చిన కొడుకు ఎంతో పెద్దవాడయ్యాడు అయితే గత కొంతకాలంగా ఆయన ముగ్ధ గాడ్స్ అనే ఓ యాక్టర్ తో ప్రేమాయణం నడిపిస్తూ పెళ్లికి మాత్రం నో అంటున్నారు రాహుల్ దేవ్ ఇదిలా ఉండగా రాహుల్ దేవ్ కి ముకుల్దేవ్ అనే సోదరుడు ఉన్నాడు ముకుల్దేవ్ కూడా నటన రంగంలోనే కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మమ్కిన్ సీరియల్ లో తొలిసారిగా నటించిన ముకుల్దేవ్ ఆ తర్వాత బాలీవుడ్ కామెడీ సీరియల్లో కూడా నటించారు అనంతరం ఆయన తన సోదరుడు లాగానే సినిమాలో విలన్ పాత్రను పోషిస్తూ గుర్తింపు తక్కించుకున్నారు మొదట్లో బాలీవుడ్ లో విలన్ గా నటించి మెప్పించిన ఆయన ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో బడా హీరోల సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి అలరించారు ఏదేమైనా ఈ ఇద్దరు అన్నదములు సినిమాలో పోటాపోటిగా నటిస్తూ అసలు సిసలైన విలనేజీని చూపిస్తున్నారు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ నుంచి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా నోటిఫికేషన్స్ మీ ఫోన్ లో ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు